ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ టాపిక్ ఏంటంటే చాలామంది కూడా మన హరివాస్తును ఫాలో అయ్యి కానీ లేదంటే ఇతర ఛానల్స్ చూసి కానీ లేదంటే మీ లోకల్ సిద్ధాంతులు చెప్పిన మాట విని ఏదైనా మార్పులు చేసిన సందర్భాలలో కానీ ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఏ చిన్న డ్యామేజ్ మీరు చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న సందర్భం అనేది చెప్తాను. ఎట్లా అంటే కొన్ని సందర్భాలలో మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటాం. అంటే ఏదన్నా దెబ్బ తగిలో, ఏదైనా ఫ్రాక్చర్ అయ్యో, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యల వల్లనో, జ్వరం రావడమో, ఏదైనా ఒక కారణం చేత మనం అడ్మిట్ అవుతాం. అడ్మిట్ అయిన వెంటనే మనం ఇంటికి వచ్చేస్తాం కదా. అడ్మిట్ అయ్యి ఒక 2-3 డేస్లో నయం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన వెంటనే అన్ని రూమ్లలోకి వెళ్ళడము, అన్ని పనులు చేయడము, అన్ని ముట్టడం చెయ్యము. ముందు ఏం చేస్తాం? ముందు శరీర శుద్ధిని చేసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే తలస్నానం చేసుకుని శుద్ధి అవుతాం. శుద్ధి అవ్వగానే అబ్బా మొత్తం ఆ పీడ విరగడైపోయింది, ఇక మనకు మంచిగా ఉంటుంది అని ఒక భావన ఆ క్షణం నుంచి మనకు మొదలైపోతుంది. మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత లేదంటే ఒక రిపేర్ చేసిన తర్వాత, కొన్ని మార్పులు చేసిన తర్వాత, ఒక గోడ పగలగొట్టడము, ఒక ద్వారం మార్చడము, కిటికీ మార్చడము, గడప మార్చడము, గడప చేంజ్ చేయడము, కొత్త గడప పెట్టడము, ఏదో ఒక మార్పు అనేది మనం చేస్తాం కదా. ఆఖరికి పెయింట్ వేయడం కానీ ఏదైనా ఒకటి, ఈ విధమైనటువంటి ఏ చిన్న మార్పులు మీరు ఇంటికి చేసినా ఆ ఇంటికి మనము సింపుల్గా ఒక అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం నుంచి మళ్ళీ మనం మంచి వైపుకి తీసుకొని వెళ్తున్నాం. అంటే ఆ రిపేర్ చేసేసాం, అంటే ఆపరేషన్ చేసేసి దాన్ని మంచిగా చేసేసాం. ఇప్పుడు మరి ఆ ఇంటిని శుద్ధి చేయాలి. అంటే శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఇంటిని స్నానం చేపియాలా? ఇంటిని ఎట్లా స్నానం చేపిస్తాం? చేపియం కదా. సో మనకు వీటికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఏం చెప్తాయి అంటే వాస్తుశాస్త్రంలోని కొన్ని అంశాలు ఏం చెప్తాయంటే, మీరు గోమూత్రము గుర్తుపెట్టుకోండి, అంటే రాసుకోండి, గోమూత్రము, గంగాజలము, సముద్రపు ఉప్పు, దీని తర్వాత పచ్చ కర్పూరము, పసుపు, నీళ్ళు, ఇవన్నీ కలిపి మన ఇల్లు మొత్తం కడిగేసేయాలి. కడిగేసేయాలి కింద పైన గోడలు, కంప్లీట్ బిల్డింగ్ మొత్తం కడిగేసి శుద్ధి చేసేసేయాలి. శుద్ధి చేసిన వెంటనే మీకు మంచి రిజల్ట్ రావాలి. ఈ ఒక్క పని చేయండి. ఆ పని ఏంటంటే వాస్తు శాంతి అనేది చేపించండి. అంటే ఆ ఇంటి లోపల ఉండే క్యూబికల్ స్పేస్ అనేది ఇన్ని రోజులు ఇబ్బంది పడి చాలా నరకం అనుభవించింది కదా. మనం ఒక కొత్త మార్పు చేసి ఆ కొత్త మార్పుకు సంబంధించి మార్పులన్నీ చేసిన తర్వాత ఆ వాస్తు పురుషుడి యొక్క శక్తి ఏదైతే ఆ క్యూబికల్ మెజర్మెంట్స్ ఉంటాయో, మీరు అప్పటికప్పుడు అదంతా శుద్ధి చేసిన వెంటనే వాస్తు పూజ చేసి ఒక చిన్న హోమ కార్యక్రమం చేసినట్లయితే ఆ క్షణం నుంచి ఆ ఇంటి లోపల ఉండే నకారాత్మక శక్తులన్నీ నశించిపోయి ఇన్స్టెంట్ మీకు మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నా కాన్సెప్ట్ అర్థమైందని మీరు అనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ ఒక్కటేనండి, మీరు ఏ చిన్న మార్పు చేసినా, ఏదైనా మార్పు చేసిన వెంటనే గనక మీరు ఇల్లు శుద్ధి చేసి ఇమ్మీడియట్లీ వాస్తు శాంతి, వాస్తు పూజ చేసుకున్నట్లయితే దానికి మించిన ఆనందం మీకు ఉండదు. 100% ఇది మీకు రిజల్ట్ ఇస్తుంది. నా దగ్గర విజిట్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ వీడియోలు, ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క మనిషికి చెప్పాలంటే నాట్ పాసిబుల్. మీరు ఎవరి దగ్గర విజిట్ తీసుకుంటారా, లేకపోతే ఆన్లైన్లో చూసి మార్పు చేస్తారా, ఏ విధమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేసిన క్షణంలో
మీరు వాస్తు శాంతి వాస్తు పూజ చేసుకున్నట్లయితే 100కి 100% మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో మీరు మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానితో పాటుగా ఒక 1 మినిట్ వీడియో కూడా మీరు షేర్ చేస్తే నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే చాలామంది మాకు వాట్సాప్లో చిన్న చిన్న మెసేజ్ పెడతారు, సార్ మీరు చెప్పిన తర్వాత నేను డోర్లు మార్చాను, మార్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్, మేము పూజ గది ఈశాన్యంలో పెట్టాం, అద్భుతాలు సార్, ఎక్సలెంట్ రిజల్ట్ సార్, సార్ మాకు ఉత్తరంలో డోర్ ఉంది, అది మూసేసినప్పటి నుంచి మాకు సకల ఆరోగ్యం బాగైపోయింది సార్, ఇన్ని రోజులు నరకం చూసాం సార్, మీరు చెప్పిన గోడ మూలగోడ మేము కట్ చేసాము, మాకు రిజల్ట్ వచ్చేసింది సార్. ఇట్లా ఒకటి కాదండి, వందల మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. వీడియోలు పంపించండి అంటే, లేదు సార్ మేము వీడియోలు జర మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మేము మళ్ళీ వీడియోలో కనిపిస్తే అందరూ ఒక రకంగా భావిస్తారు, ఎందుకంటే మీకు ఇన్ని రోజులు వాస్తు సమస్యలు ఉన్నాయా, మా ఇప్పటికైనా బాగుపడ్డారు కదా, సరే ఆన్లైన్లో చూసి చేసుకున్నారు మీరు అని ఏదో అవహేళన చేస్తారనే ఒక ఉద్దేశంతో అసలు చేయట్లేదండి. నేను కర్నూలు, కడప, పీలేర్, రాజంపేట్ ఈ ఏరియాస్లో చాలామంది ముస్లింలను కూడా అబ్జర్వేషన్ చేశాను. సో వీళ్ళని అబ్జర్వేషన్ చేసినప్పుడు చాలామంది అసలు ఎన్నో నష్టాలలో ఉన్న వ్యక్తులు కూడా ఒక టాప్ రేంజ్ విత్ ఇన్ 3 to 6 మంత్స్లో మళ్ళీ రేజ్ అయ్యారు. ఏమండి కారణం అని అడిగితే, సార్ మీరు చెప్పిన బ్రహ్మస్థానం మా ఇంట్లో పెట్టాము, మాకు అద్భుతాలు జరిగాయి సార్, ఇంటికి పిలిపించి దక్షిణకు డబ్బులు ఇచ్చి పంపించారండి వాళ్ళు, నా ఫీజుకి డబ్బులు ఇచ్చి ఎందుకు ఇస్తున్నారండి అంటే, సార్ ఎంతోమంది దగ్గర నేను తిరిగాను, ఎంతో ఖర్చు పెట్టాను మీకు ఇవ్వడానికి, ఏంటి సార్ నాకు ఎంతో చేస్తే రిజల్ట్ రాలేదు, ఆ బ్రహ్మస్థానం పంచభూతాలలోని ఆకాశతత్వాన్ని మనం సెంటర్లో పెట్టిన క్షణం నుంచి నాకు వచ్చే అమౌంటు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలను సతాయించే వాళ్ళ మొత్తం పేమెంట్స్ 3 మంత్స్లో రికవర్ అయిపోయింది సార్, అసలు ఎంత ఆనందం సార్ నాకు, మీరు ఇంకా 1 లక్ష రూపాయలు అడిగినా నేను ఇచ్చేస్తాను సార్, అబ్బా ఎంత మెంటల్ టెన్షన్ నుంచి బయటపడ్డానంటే నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది సార్ అని చెప్పి చెప్తే అసలు నాకు ఎంత సంతోషం అండి. ఒక హరివాస్తు, ఒక సాధారణమైన మనిషి ఈరోజు హరివాస్తుగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనం అందించే సమాచారం 10 మందికి ఉపయోగపడుతుందంటే దీనికి మించిన సంతోషం నాకు లేనే లేదండి. మన హరివాస్తు నుంచి మనం చెప్పే వీడియోస్కి సంబంధించిన టాపిక్స్ విని ఎవరెవరైతే లాభపడుతున్నారో ఒక చిన్న వీడియో చేసి పంపించండి, 10 మందికి షేర్ చేస్తాం. మీకు ఏ సమస్య వచ్చింది, మీరు ఏం కరెక్షన్ చేసుకున్నారు, మీకు ఏ విధమైనటువంటి లాభం కలిగింది, 10 మంది చూసి 10 మంది కూడా బాగుపడాలనే ఒక లక్ష్యంతో చెప్తున్నానండి. ఏదో మీరు వీడియో పంపిస్తే అప్లోడ్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి కాదండి, ఆ వ్యూ అనేది 10 మందికి చేరి ఆ 10 మంది మీ వీడియో చూసి వాళ్ళకు వాళ్ళు చేసుకోగలుగుతారండి, నా ఉద్దేశం అది. ప్రతి ఒక్కరూ ఈ హరివాస్తు వాళ్ళను పిలిపించలేరు, సాధారణ వాళ్ళను పిలిపిస్తేనేమో సరైన సమాచారం దొరకట్లేదు, ఏమండి పరేషాన్. ఎవరైనా మన హరివాస్తుని ఫాలో అయ్యి ఏమన్నా కరెక్షన్స్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మాకు ఒక చిన్న వీడియో చేసి మా వాట్సాప్కి పెట్టేసేయండి, మేము ఇమీడియట్లీ దాన్ని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేస్తాం. సో 10 మంది బాగుండాలనే ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను, మీ అందరి సహకారం నాకు ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ ఒక చిన్న పని చేయాలండి, ఈ హరివాస్తులో ఈ హరి అనే వ్యక్తి ఎల్లకాలం బాగుండాలని ఒక చిన్నగా మనసులో మీరు అనుకొని మీ అందరి ఆశీర్వాదం నాకు ఇచ్చి నా వల్ల మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్లకు నా నుంచి మంచి సమాచారం వెళ్ళి వాళ్ళందరి యొక్క మంచి అభివృద్ధిలోకి వెళ్ళే దశగా నేనిచ్చే సూచనలు పని చెయ్యాలి అని భావించి మీరందరూ నాకు నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నానండి, ధన్యవాదాలు.